ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ముప్పైవ బుధవారము విధేయత కలిగి మానవులను సేవించుచుంటిమి అనుకొనక ప్రభు సేవ చేయి భావింపుడు మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు ఎఫ్ఎస్సీలకు రాసిన లేక ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు ఎఫ్ఎస్సిలకు రాసిన లేక ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలేను ఇది మీ ధర్మము నీ తల్లిదండ్రులను గౌరవింపు అప్పుడు నీకు క్షేమము కలుగును నీవు భువియందు చిరకాలము వర్ధిల్లుదువు అనునది వాగ్దానముతో కూడిన ప్రథమ శాసనము తండ్రులారా మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలోను ప్రభువు బోధనలోనూ పెంచుడు బానిసలారా మానవులకు మీ యజమానులకు విధేయత చూపుడు వారిని గూర్చి భయముతో వణుకుచుండు కానీ క్రీస్తుని సేవించుచున్నట్లుగా హృదయపూర్వకముగా అట్లు చేయుడు వారి ముఖ ప్రీతి కొరకై వారు చూచుచున్నప్పుడు మాత్రమే కాక క్రీస్తు సేవకులుగా దేవుని సంకల్పమును హృదయపూర్వకముగా చేయుడు సేవకులుగా మీ పనిని సంతోషముతో చేయుడు కేవలము మానవులను సేవించుచుంటిమే అనుకొనక ప్రభుసేవ చేయుచుంటిమని భావింపుడు సేవకుడు కానిండు స్వతంత్రుడు కానిండు అతడు చేసిన పనికి దేవుడు ప్రతి వ్యక్తిని మాట జ్ఞాపకము ఉంచుకొనుడు యజమానులారా మీ బానిసల పట్ల మీరు అట్లే ప్రవర్తింపుడు వారిని భయపెట్టుట మానివేయుడు మీరును మీ సేవకులను పరలోకమునందలి ఒకే యజమానునికి సంబంధించిన వారను మాట జ్ఞాపకము ఉంచుకొనుడు ఆయన అందరినీ సమానముగానే చూచును కదా ఇది ప్రభు వాక్యం సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు తన వాగ్దానములను నిలబెట్టుకొనును ప్రభు తన వాగ్దానములను నిలబెట్టుకొనును ఈ నాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు యేసు వాడవాడల పల్లెపల్లెల పర్యటించుచు బోధించుచు ఎరుషులేము దిక్కుగా పోవుచుండగా రక్షణ పొందువారు కొలది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగెను అందుకు యేసు ఇరుకైన మార్గమున ప్రవేశింపు అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నించరు కానీ అది వారికి సాధ్యపడదు గృహ యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలవబడి తట్టుచు అయ్యా తలుపు తీయుడు అని అందురు మీరు ఎచ్చటి నుండి వచ్చితిరో నేను ఎరుగును అని అతడు సమాధానము ఇచ్చును అప్పుడు మీరు మీతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి మా వీధులలో మీరు బోధించితిరి అని చెప్పనారంభింతురు కాని అతడు మీతో మీరు ఎచ్చటి నుండి వచ్చితిరు నాకు తెలియదు దుష్టులారా నా నుండి తొలగి పొండు అని చెప్పును అబ్రహాము ఈసాకు యాకోబులను ప్రవక్తలందరూ పరలోక రాజ్యమున కాంచుచు మీరు మాత్రమే వెలుపలకు గెంటివేయునప్పుడు మీరు ఏడ్చుచ్చు పండ్లు కొరుకుకొందురు తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దేవరాజ్యము విందునకు కూర్చుందురు కడపటివారు మొదటివారగుదురు మొదటివారు కడపటివారగుదురు అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువ మీకు స్థుతి కలుగునుగాక